హెచ్ఎండి వారు ఉప్పల్ రింగ్ రోడ్ లో నిర్మించిన స్కైవాక్ ను దాదాపు 36 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ స్కైవాక్ నిర్మించిన ఘనత హెచ్ఎండికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ ప్రాంతం ప్రజలు రోడ్డు దాటడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ ట్రాఫిక్ ను తగ్గించడానికి ఉప్పల్ స్కైవాక్ ఉపయోగపడుతుందని స్థానికులు అంటున్నారు. ఇక స్థానికులతో మా ప్రతినిధి సుజాత రెడ్డి ఫేస్ టు ఫేస్. వర్గంలో అతిపెద్ద స్కైవాక్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్మించారు. ఈరోజు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కూడా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం మనతో పాటు స్థానిక మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రామంతపురం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపురం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీరమ్మా? రామంతపురం. ఎలా అనిపిస్తుంది స్కైవాక్? చాలా బాగుంది, ఈజీగా. నడవడానికి ఇంత ముందు ఇబ్బంది ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంది. రోడ్డు దవడానికి చాలా బాగుంది, భయం లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఎక్కారా స్కైవాక్? ఎక్కి మొత్తం తిరిగిన. చెప్పండి, మీకు ఎలా? మేము రామంతపురం. బాగుంది, బాగుంది. మొత్తం తిరిగారా? మీరు ఎక్కడ నుంచి వచ్చారు? రామంతపురం నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే రోజు ఇక్కడ మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పటికప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు అంటే రోడ్ క్రాసింగ్ చేయాలంటే చాలా కష్టమవుతుండే, ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇక్కడ అక్కడికి అంటే స్కైవాక్ ఎక్కి రావచ్చు, ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి? రామంతపురం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. రోజు మీరు జాబ్ మీద వెళ్తూ ఉంటారా? అవును, వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య లేదనుకోవచ్చా? ఇప్పుడు అంత ఉండదు. ఇక మా పాప ఇక్కడే కాలేజ్ జాయిన్ అయింది, తనకు రోడ్ క్రాసింగ్లో ప్రాబ్లం ఉంటుందేమో అని కొంచెం టెన్షన్గా ఉండే, ఇప్పుడు పర్లేదు, బాగుంది. రోడ్ క్రాసింగ్ కూడా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మల్లాపురం వచ్చాం. చాలా బాగుంది, చాలా బాగుంది. క్రాసింగ్ కూడా చాలా చేస్తూ ఉంటాం. చెప్పండి అండి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ రోడ్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కానీ ఈ స్కైవాక్లో ముఖ్యంగా ఫెసిలిటీస్ ఏంటంటే ఎస్కలేటర్ కానీ లిఫ్ట్ కానీ ఏ ఏజ్ వాళ్ళైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా రావడానికి పోవడానికి ఈజీగా ఉంది, చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ మెట్రో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? మెట్రో కూడా అవైలబుల్ ఉందంటే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కదా, ఏదైనా దగ్గరలోనే ఉన్నప్పుడు ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా, ఏ జర్నీ చేయడానికైనా బాగుంది. ముఖ్యంగా నాలుగు రోడ్లు ఇటు రామంతపూర్, ఎల్బీ నగర్, వరంగల్, అదేవిధంగా సికింద్రాబాద్, నాలుగు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటుంటారు. వాళ్ళు చేంజ్ అవ్వడానికి కూడా అన్ని చోట్ల కూడా లిఫ్ట్లు, ఎస్కలేటర్స్, స్టెప్స్ పెట్టారు. ఇది ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎందుకంటే ఏ వేళ వెళ్ళాలనేది ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ నుంచి దగ్గరలో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. చెప్పండి అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుషాయిగూడ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? ఈ ప్లాన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది, ఎందుకంటే చాలా భయపడాల్సి వచ్చేది. పిల్లల్ని పట్టుకొచ్చినా మనం రావాలన్నా ఒక్కొక్క టైంలో చాలా కష్టం అనిపించేది, కానీ ఇది మాత్రం సూపర్గా ప్లాన్ చేశారు, చాలా బాగుంది. లిఫ్ట్స్ కానీ ఈ మధ్య చూస్తే ఉప్పల్ ఇక్కడ మెయిన్గా ఉప్పల్కి సంబంధించి అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే వరంగల్ వెళ్ళాలనుకున్నా ఎక్కడి నుంచి అయినా సరే. ఇది కట్టడం వల్ల ట్రాఫిక్ తగ్గిద్ది అనుకోవచ్చా? తగ్గిద్ది అనుకుంటే కానీ 4000 వచ్చినాయి కాబట్టి సేఫ్గా వెళ్తారు, చాలా సేఫ్గా వెళ్ళటానికి మార్గం బాగుంది. అది ట్రాఫిక్ అయితే మెయిన్ జంక్షన్ కాబట్టి హైవే వెళ్ళడానికైనా లోకల్ వెళ్ళడానికైనా ఇది మెయిన్ సర్కిల్, అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళగలుగుతారు. సింగిల్గా వచ్చినా కూడా వెళ్ళగలుగుతారు, ఎట్లా వచ్చినా కూడా వెళ్ళగలుగుతారు. అది చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీలాంటి పెద్దవాళ్ళ కోసం లిఫ్ట్లు, ఎక్స్కలేటర్లు కూడా పెట్టారు కదా, లిఫ్ట్లు ఎక్కారా? ఎట్లా అనిపిస్తుంది? ఎక్కారా? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, సేఫ్టీగా ఉంది మెయిన్. ఎందుకంటే మనం మన హడావుల్లో మనం వెళ్ళినా కూడా మనకు ఇది యాక్సిడెంట్లు అలాంటివి కావు కదా, పిల్లలు తీసుకొని వెళ్ళినా ఎవరు తీసుకొని వెళ్ళినా సేఫ్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఒకవైపు మెట్రో ఉంది, మెట్రో కూడా సేఫ్ జర్నీ, తొందరగా దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్స్కలేటర్ వచ్చినాయి, ఇది హైవే స్కైవాక్ వచ్చింది, ఎట్లా ఉంది? బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడే ఉంటాం, పల్లెనే ఉంటాం, కానీ ఇంకా డీమార్ట్కి అట్లా వెళ్తాం కదా, ఇటు డీమార్ట్కి వెళ్తాము, అటు సికింద్రాబాద్ వెళ్తాము, ఇటు పిల్లలు కూడా ఇటు వెళ్తారు కాబట్టి ఏదైనా ఇది పెట్టినందువల్ల చాలా బెనిఫిట్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీ. అయితే చూసాం కదా, మొత్తానికి అయితే మాత్రము మహిళలు నిత్యం మార్కెట్కి లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి, కాలేజెస్కి తీసుకెళ్లే వరకు కొంతమేరకు ట్రాఫిక్ నుంచి సిగ్నల్ పడే వరకు వేచి ఉండాలి, అదేవిధంగా బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే అనుకోవచ్చు. అయితే ఈ స్కైవాక్ వల్ల రోడ్డు దాటడానికి చాలా ఈజీగా ఉంది, అదేవిధంగా అన్ని రకాల పిల్లలకి, పెద్దలకి, అలాగే అందరికీ ఎస్కలేటర్ అవైలబుల్, అలాగే స్టెప్స్ అవన్నీ ఉండడం వల్ల కూడా కొంతమేరకు వీళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో సుజాత రెడ్డి, ఉప్పల్ స్కైవాక్.